సినిమా చూడడానికి వెళ్ళిన ప్రతిసారి సినిమా కంటే ముందు ముఖేష్ యాడ్ వచ్చేది. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఇప్పుడు సునీత యాడ్ వస్తుంది. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటిని పొగాకు మార్చేసింది. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. అవగాహన కోసం ప్లే చేసే ఆ యాడ్స్ చూసి హేళన చేసేవాళ్లే ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ముఖేష్ పై సోషల్ మీడియాలో చాలా జోకులు, మీమ్స్ కూడా షేర్ అవుతూ వచ్చాయి. ముఖేష్ బచ్ నహీ సకా. అసలు ఎవరి ముఖేష్? మహారాష్ట్రలోని భూసావల్కు చెందిన 24 ఏళ్ల ముఖేష్ హరానే ఒక రోజువారి కూలి. తన స్నేహితుల ద్వారా గుట్కా అలవాటు చేసుకున్నాడు. తన తల్లి కొట్టినా తిట్టినా పట్టించుకోకుండా గుట్కాకు బానిసయ్యాడు. ముఖేష్ గుట్కా అలవాటు చేసుకున్న తర్వాత సంవత్సరానికే నోటి క్యాన్సర్ బారిన పడ్డాడు. భారతదేశంలోనే చాలామంది నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ బారిన పడుతున్నారని, దీంతో అందరినీ భయపెట్టేలా ఒక యాడ్ చేయాలని అనుకున్న భారత ప్రభుత్వం యాడ్ షూట్ కోసం ముఖేష్ను సంప్రదించింది. చిన్న వయసు, అమాయకమైన ముఖంతో ముఖేష్ గుట్కా నమలొద్దనే విషయాన్ని చెబితే ఆ అలవాటు ఉన్నవాళ్లు భయంతో మానేస్తారని ఈ యాడ్ షూట్ చేశారు. యాడ్ షూట్ చేసిన తర్వాత 2009లో ముఖేష్ మరణించాడు. 2012లో నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టుబాకో ఎరాడికేషన్ అన్ని సినిమా థియేటర్లలో తప్పనిసరిగా ముఖేష్ యాంటీ టుబాకో యాడ్ ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే 2015 వరకు నడిచిన ముఖేష్ యాడ్ తొలగించిన తర్వాత సునీత అనే మరో క్యాన్సర్ బాధితురాలి యాడ్ ఇప్పుడు ప్రసారం అవుతోంది. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటిని పొగాకు మార్చేసింది. 30 ఏళ్ల సునీత తోమర్ ఇద్దరు పిల్లల తల్లి. పొగాకు అలవాటు వల్ల సునీత నోటి క్యాన్సర్ బారిన పడింది. 2013లో చికిత్స తీసుకున్న తర్వాత తగ్గిపోయింది. కానీ 2015లో మళ్లీ క్యాన్సర్ రావడంతో ఆమె మరణించింది. అయితే సునీత మరణించే 2 రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో, నేను పొగాకు తీసుకోవడం ప్రారంభించినప్పుడు దాని దుష్ప్రభావాల గురించి ఎటువంటి హెచ్చరిక లేదు. పొగాకు నమలడం ప్రాణాంతకమైన క్యాన్సర్కు దారితీస్తుందని నాకు తెలియదు. క్యాన్సర్ నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నాశనం చేసింది. నొప్పిని అనుభవించిన తర్వాత నా అనుభవం ద్వారా ఇతరులను హెచ్చరించాలని నిర్ణయించుకున్నాను అని రాసింది. మనం చూసే యాడ్లో కూడా సునీత క్యాన్సర్ వల్ల తన కుటుంబం ఎలా ప్రభావితమయ్యాయనేది వివరిస్తుంది. ఈ 2 యాడ్లు, అందులో కనిపించే మనుషులు, వారి కథలు నిజం. వారు పడిన బాధ మరొకరు పడకూడదు అని వాళ్ళు చేసిన యాడ్ ఎక్కువ మందిపై ప్రభావం చూపించాలని అనుకున్నారు. నిజానికి ఆ యాడ్ చాలామందికి రీచ్ అయింది. కానీ ప్రభుత్వం అనుకున్న విధంగా కాదు. ఆ యాడ్ చూసి నవ్వుకునేవాళ్లే కానీ ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో అనుభవించిన కష్టాన్ని, వాళ్లు నష్టపోయిన జీవితాన్ని ఒక్కరు కూడా గుర్తించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా పొగాకు నమిలేవాళ్లు, మద్యం సేవించేవాళ్లు వాటికి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ముఖేష్, సునీత ఇద్దరి కథలు మనకి తెలిసినవి మాత్రమే. తెలియనివి వేలల్లో, లక్షల్లో కూడా ఉండొచ్చు. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా, ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి.